हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल तिरुपति रुचुलु। ई रोज नेनु एम कुक चेयट्लेदंडी, ओक बिर्यानी रिव्यू चेप्तुन्नानु। एक्चुअली नेनु ई रोज Zomato लो रेंडु रेस्टारेंट्स नुंची बिर्यानी आर्डर चेसानंडी। नाकु वच्चिन पैकेट्स दांट्लो एंत क्वांटिटी वच्चिंदी, एन्नी पीसेस वच्चायी, ఏ బిర్యానీ బాగుంది, ఏ బిర్యానీ కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది అనేది నేను చెప్పబోతున్నాను, ఇన్క్లూడింగ్ రెస్టారెంట్ నేమ్స్తో. సో నెక్స్ట్ టైం మీరు చూస్ చేసుకునేటప్పుడు బాగా చూస్ చేసుకోవచ్చు కదా, అందుకే. ఎందుకంటే నేను స్విగ్గీలో జొమాటోస్లో చాలా ఆర్డర్స్ ఎంత గోస్ట్గా డిసప్పాయింట్మెంట్ అయ్యానంటే, చెడిపోయిన మీట్ని కూడా, చెడిపోయిన ముందు రోజు చెడిపోయిన ఫుడ్ని కూడా రీహీట్ చేసి మళ్ళీ మనకి నెక్స్ట్ డే అలాగే పార్సల్స్ చేసి పంపిస్తారు. అంటే ఆ రెస్టారెంట్స్ అన్నీ ఎక్కడుంటాయి, ఏంటి, ఏమీ మనకు తెలియదు. ఎందుకంటే నేమ్స్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది స్విగ్గీ జొమాటోస్లో. ఇంకా ఫొటోస్ చూస్తే అద్దరిపోతుంది, ఇంకా స్టార్ హోటల్స్ లెవెల్లో. కానీ ప్యాకెట్ వచ్చిన తర్వాత చూస్తే మాత్రము ఇంకా అసలు వీధి చివరిన బండి కొట్టు ఫుడ్స్కి కూడా అంత అంత చండాలంగా ఉంటుందన్నమాట, దానికి కూడా సరిపోవాలి. కానీ మనం మాత్రం వందలకు వందలు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాం. సో అందుకేనండి జొమాటోలో నేను ఈరోజు రెండు రెస్టారెంట్స్ నుంచి బిర్యానీ తెప్పించాను. అవి ఎలా ఉన్నాయో, వాటి క్వాంటిటీ, వాటి ప్రైజెస్, అన్ని డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్లీ నాకు ఫస్ట్ వచ్చిన ప్యాకెట్ రెండు నేను జొమాటోలోనే ఆర్డర్ పెట్టాను, రెండు సేమ్ టైం, ముందు వెనక పెట్టాను. ఫస్ట్ నాకు వచ్చిన ప్యాకెట్ మాత్రం రాయల్ బిర్యానీ హౌస్ అండి. ఇది చూసారా, రాయల్ బిర్యానీ హౌస్ స్పెషల్ బిర్యానీ, దమ్ బిర్యానీ, బకెట్ బిర్యానీ విత్ చికెన్ 65, స్పెషల్ స్వీట్ ఆనియన్ రైతా, బ్రింజాల్ కర్రీ, రియల్ ట్రెడిషనల్ టేస్ట్. ఓకే ఫైన్, మీకు ఇక్కడ అన్నీ ఇచ్చేశారు, ఏమేమి వస్తుంది ఈ బిర్యానీ ప్యాకెట్ తోటి అని అన్నీ ఇచ్చేశారు. ఇండియన్, చైనీస్, తండూరీ కూడా. ఓకే ఫైన్, దీంతోపాటు రైతా కూడా ఇచ్చారు. రైతా బాగానే ఉంది. నార్మల్గా రైతాస్ అన్నీ నీళ్లు తప్ప ఇంకేం ఉండవు అందులో. ఓకే వంకాయ కర్రీ కూడా ఇచ్చారు. అండ్ స్వీట్ వావ్ భలే ఇచ్చారండి, ప్యాకెట్ కూడా చాలా బాగుంది. ఇది చికెన్ 65 అంట అండి, బోన్లెస్ చికెన్ 65. ఇది సోంప్ తిన్న తర్వాత వేసుకోవడానికి. హైలైట్ ఏంటంటే చిన్న పెప్సీ కూడా ఇచ్చారు. ఓకే నౌ ఇది అండి ప్యాకెట్ ఇలా వచ్చింది. అన్నీ బాక్స్ ప్యాకింగ్, ప్యాకింగ్ అయితే పక్కా సూపర్ ఉంది, అసలు లీకేజ్ ఎక్కడ మాత్రం ఏమాత్రం లేదు, పక్కా ప్యాకింగ్ ఉంది, టైట్ ప్యాకింగ్. బిర్యానీ కూడా బాక్స్ నుంచి బయటకు వస్తుంది. అండ్ ఇది ఇంకొక బిర్యానీ సెంటర్ నుంచి తెప్పించింది, దీంట్లో అయితే నేమ్ గేమ్ ఏం లేదు, వీళ్ళు ఏమి ఇవ్వలేదండి, జస్ట్ ఒక బిర్యానీ బాక్స్ అండ్ ఒక రైతా ప్యాకెట్, ఒక కర్రీ ప్యాకెట్ ఇచ్చారు అంతే. ఇంకా పోనీ ప్యాకెట్ పైన ఏమన్నా ఉందా అనుకుంటే బిల్లు కూడా లేదండి, బిల్లు లేదు. ఆ కవర్ పైన ఏమి అడ్రస్, నమూనా ఏం లేవండి. సో ఇది అండి నెక్స్ట్ బిర్యానీ పార్సల్. ఇప్పుడు రెండు బాక్సులు కంపేర్ చేద్దామా, చూడండి మీరే ఏ బిర్యానీ బాక్స్ పెద్దది ఉంది సైజులో. ఆబ్వియస్లీ రాయల్ బిర్యానీదే, అండ్ ఎక్కువ క్వాంటిటీ కూడా ఉన్నట్లుంది. బాక్స్ చూస్తుంటేనే తెలుస్తుంది మీకు, పైకి తెలుసు, చూడండి ఇలాగా. చూసారా రాయల్ బిర్యానీ హౌస్ బాక్స్ ఎంత ఉందో, పక్కనున్న బిర్యానీ బాక్స్ ఎంత ఉందో. ఇలా చూస్తే కూడా పైన చూడండి మీకు ఈ బిర్యానీ క్యాప్లో నుంచి బయటకు వస్తుంది రాయల్ బిర్యానీది. ఇది నార్మల్గా ఉంది. ఇక్కడ చూస్తే బాక్స్ కూడా చాలా వెడల్పుగా ఉంది రాయల్ బిర్యానీది. ఈ బిర్యానీ ఏమో చిన్నది ఉంది చూడండి. ఓకే ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ద బిర్యానీ బాక్స్. వావ్ మంచి స్మెల్ వచ్చింది. ఓ ఇది హైదరాబాదీ బిర్యానీ అండి. ఓకే అబ్బా కేక్ లాగా భలే వచ్చింది. ఓకే రైస్ అయితే బాగా గ్రెయిన్స్ పొడుగు పొడుగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాము. వావ్ పొగలు వస్తున్నాయండి, మీకు కనిపిస్తుందా? ఓకే దీన్ని కూడా వేద్దాము. ఏయ్ ఇది మౌంటైన్ కేక్ లాగా వచ్చింది చూడండి, మీకు ఇప్పుడైతే కనిపిస్తుంది కదా. దీనికన్నా రాయల్ బిర్యానీ క్వాంటిటీనే ఎక్కువ ఉంది. గ్రెయిన్స్ చూడండి పొడుగు పొడుగ్గా ఎంత బాగుందో. మనం పే చేసిన అమౌంట్ 240కి వర్త్, 240కి వర్త్ అండి. ఇచ్చిన రైస్ కానీ, పీసెస్ కానీ, క్వాంటిటీ కానీ వర్త్, సూపర్ రాయల్ బిర్యానీ సూపర్. సో ఇప్పుడు చూద్దామా ఇందులో ఏమేమి ఉన్నాయో, ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. అన్నీ ఓపెన్ చేద్దాము ఫస్ట్ అయితే మరి.
జల్ కర్రీ స్వీట్ కీర్ అండి. ఇది యాక్చువల్లీ నేను కూడా ఏదో అనుకున్నాను, హల్వా అనుకున్నాను, కానీ ఇది కీర్ అండ్ రైతా. ఓకే రెడీ, మరి నెక్స్ట్ బాక్స్ది కూడా అన్బాక్స్ చేద్దామండి. ఆ కర్రీస్ అన్నీ కూడా ఒక కప్లోకి వేస్తాను, ఎంత క్వాంటిటీయో తెలియాలి కదా. బా మజ్జిగ ఇది. అవునండి, హైదరాబాదీ బిర్యానీకి అంతా ఇలాగే ఇస్తున్నారు. నేను చాలా రెస్టారెంట్స్లో చూశాను, హైదరాబాదీ బిర్యానీకి అంతా ఇలా నీళ్ళగానే ఇస్తారు రైతా, ఎందుకంటే అది హైదరాబాదీ బిర్యానీ చాలా స్పైసీ ఉంటుంది, సో ఇది వేసుకొని కలుపుకొని తిన్నప్పుడు కొంచెం స్పైస్ తగ్గుతుంది అని అంటారు. కానీ నాకెందుకో నచ్చదు, రైసు చచ్చుబడిపోయినట్టు ఉంటుందండి ఈ రైతా వేసుకొని తింటే. ఇది కూడా కొంచెమే ఇచ్చారండి, దీనికి షేర్వా. ఈ షేర్వా చికెన్ షేర్వానా, మటన్ షేర్వానా, ప్లెయిన్ షేర్వానా, మిర్చికా సాల్నా, ఏమీ అర్థం కావట్లేదు. ఓకే ముందైతే మనం టేస్ట్ చూద్దాం. మరి నాకైతే ఆకలి బాగా వేస్తుంది, ఏది ఇంట్లో ఎన్ని పీసెస్ ఉన్నాయో చూద్దాము. అయ్యో 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 అయ్యో, అస్సలు పీసులు లేవండి, ఇంకా ఈ రెండు ముక్కలే పెట్టారు. ఆరాధవల్లారా, ఎంత వెతికినా దేవుళ్ళు ఆడినా కనిపించట్లేదు ముక్కలేని బిర్యానీ. చెక్, ఓకే దీంతో వెతుకుదాం. చికెన్ 65కే సాటిస్ఫైడ్ అయినా చూద్దామండి, బిర్యానీలో ముక్క లేకుండా ఎలా తింటాం. ఏ లెగ్ పీస్, పెద్ద పీస్ కూడా వచ్చింది. బిర్యానీలో లెగ్ పీస్ వస్తే అది ఒక లక్ తెలుసా. ఇక్కడ కూడా పీస్ లేదండి, ఇక్కడైతే పర్వాలేదు, కానీ రైస్ క్వాంటిటీ ఎక్కువే ఉందండి. ఇద్దరు తినచ్చు, బాగా తినేవాళ్ళు అయితే ఒకరు తినచ్చు, ఆ ఒకరికి కూడా మిగిలిపోతుంది. ఇక్కడ కూడా బిర్యానీ పీసెస్ అదే ముక్కలు 2 పీసెస్ పెట్టారు, ఒకటి లెగ్ పీసు ఫుల్ లెగ్ పీసు అండ్ ఒక పెద్ద పీసు. దీంతోపాటు ఆనియన్ రైతా అండ్ బ్రింజాల్ గ్రేవీ కూడా ఇచ్చారండి. బాగుంది బ్రింజాల్ గ్రేవీ అండ్ ఆనియన్ రైతా కూడా తిక్గా ఉంది. ఓకే ముందు దీన్ని టేస్ట్ చూద్దాం. ఈ షేర్వాని కొంచెం వేసాను అండ్ పీస్ బాగానే సాఫ్ట్గానే ఉందండి, వేడిగా ఉంది. ఇలా కలుపుకొని బాగానే ఉందండి. పీస్ మాత్రం చాలా చిన్నదండి, మనం చికెన్ ఫ్రైస్కి చేసుకుంటాము కొట్టించుకుంటాము ఇంట్లో, అంత చిన్న ముక్కే. రైస్ అయితే మాత్రం బాగుందండి టేస్ట్, ఎక్కువ స్పైస్ లేదు, తక్కువ స్పైస్ లేదు. ఓకే తినచ్చు, బాగానే ఉంది, నువ్వు తీసుకురా. ఓకే నెక్స్ట్ ఈ బిర్యానీ చూద్దాము ఇది ఎలా ఉందో. మనం ఇందాకటి నుంచి దీని మీద హోప్స్ పెట్టుకున్నాము, ఇది కూడా మనల్ని డిసప్పాయింట్ చేసేస్తుందా లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాము. ఓకే ఫస్ట్ రైస్ తింటాను. ఇప్పుడు వంకాయ కర్రీ వేసుకొని తింటాను, కొంచెం రైతా కూడా వేసుకుందాము, వాటర్ వచ్చేస్తుంది. ఓకే కొంచెం ఆనియన్స్ తీసుకున్నాను అండ్ యాక్చువల్లీ బిర్యానీ వంకాయ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. హైదరాబాదీ బిర్యానీకి ఈ మిర్చికా సాల్నా ఎలా సూపర్ కాంబినేషనో, ఈ ఆంబూర్ బిర్యానీ లేకపోతే చెన్నై బిర్యానీ ఎలా చెప్పినా ఓకే, దీనికి ఈ వంకాయ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా టెండర్గా ఉందండి, మీరే చూసారు ఇప్పుడు నేను దాన్ని పీల్ చేసినప్పుడు. ఇంకా చెప్పినట్లు ఈ చికెన్ 65 మొత్తం కూడా అన్నీ బోన్లెస్ఏనండి, బాగా ఈ పీసెస్ స్ట్రింగ్స్గా కొట్టించారు. మన డ్రాగన్ చికెన్ తింటాము అలాగా చాలా బాగున్నాయి, అది కూడా ఎక్కువ హార్డ్ అయిపోకుండా జస్ట్ బాగానే ఉన్నాయండి. మామూలుగా ఇలా బోన్లెస్ చికెన్ 65 తింటే హార్డ్ అయిపోతుంది, ఇది బాగుంది. సో దీన్ని కూడా మనం బిర్యానీలో పెట్టుకొని ట్రై చేసాము, చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చిందండి, సూపర్ ఉంది అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫైనలీ మనం ఈ కీర్ టేస్ట్ చేస్తాం. సారపప్పులు ఓకే ఆల్మండ్స్ అన్నీ ఉన్నాయి పైన. ఓకే వావ్ సూపర్ అండి సూపర్. ఫైనలీ ఈ బిర్యానీ పేర్లు చెప్పలేదు కదూ,
బిర్యానీ లాంచ్. సో ఫైనలీ రాయల్ బిర్యానీ ఫుల్ సాటిస్ఫైడ్, బిర్యానీ లాంచ్ ఫుల్ డిసప్పాయింట్మెంట్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.